हेलो अंडी, वेलकम बैक टू अनन्य टिप्स। इवेंट वीडियो लो मेरे रोटीन के प्रिपेयर जैसे जीरा राइस, एमन राइस कापूना। इवेंट वीडियो लो कुछ डिफरेंट रेसिपी अंडी, आधे मना पीरकाय राइस। मरी सिंपल एंड टेस्टी पीरकाय राइस नी एला प्रिपेयर जैसे कलो चिन्ना वीडियो। पिल्ललु एप्पुडु डिफरेंट डिफरेंट रेसिपीस प्रिपेयर चेस्ते तिन्नडानिकी इष्टपड़तारु कबट्टी मरी टेस्टी पीरकाय राइस नी एला प्रिपेयर जैसे कलो चिन्ना वीडियो। लेट्स स्टार्ट। मुंदुगा नेनु इक्कड स्टव ऑन चेसी ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకున్నానండి। ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ఒక 1/2 స్పూన్ ఆవాలు అలాగే జీలకర్ర యాడ్ చేసుకున్నామండి। వీటిని కాస్త వేగాక ఇందులోకి ఒక 2 ఎండు మిరపకాయలు కూడా యాడ్ చేసుకున్నాం। ఎండు మిరపకాయలు యాడ్ చేసుకున్నాక ఇందులోకి చిటికెడు ఇంగువ అలాగే జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాము। అలాగే ఇందులోకి ఒక స్పూన్ ధనియా పౌడర్ మనం తురిమించిన 2 బీరకాయల్ని ఇందులో యాడ్ చేసుకున్నామండి। ఒక 2 బీరకాయలు తీసుకుని ఇలా సన్నగా తురుముకోవాలండి। తురుముకొని ఒక బౌల్ లోకి తీసుకుని పక్కన పెట్టుకున్నాము। అది ఇందులోకి యాడ్ చేసుకున్నామండి। బీరకాయ కాస్త వేగాక ఇందులోకి తగినంత salt అలాగే సన్నగా chop చేసిన వెల్లుల్లి యాడ్ చేసుకున్నామండి। అలాగే 1/2 స్పూన్ కారం పౌడర్, 1/2 స్పూన్ పసుపు వేసి మిక్స్ చేసుకున్నాం। ఇక దీని ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వాలండి। ఇలా మిక్స్ చేస్తూ లో ఫ్లేమ్ లోంచి వేగనివ్వాలి। చూడండి మన బీరకాయ తురుము కూడా బాగా వేగిపోయింది కదండి। ఇక ఇందులోకి మనం రైస్ ని యాడ్ చేసుకున్నాము। మీరు వేడి వేడి రైస్ తో అయినా లేదా నైట్ మిగిలిన రైస్ ఉంటుంది కదండి, దాంతో కూడా ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు। చాలా టేస్టీగా ఉంటుందండి। ఇక మన అనరం టిప్స్ లోని టిప్ వచ్చేసి మీరు ఎప్పుడైనా ఇలా రైస్ లేదా ఏదైనా కర్రీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు నేను ఆయిల్ తక్కువగా అనిపిస్తే డైరెక్ట్ గా ఆయిల్ యాడ్ చేసుకోకండి। ఎడ్జెస్ లోకి ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ పాన్ మిడిల్ లోకి చేరుకునేలోగా హీట్ అయిపోతుందండి ఆయిల్। ఇదే అండి ఇవాల్టి మన అనరం టిప్స్ లోని టిప్। ఇక మనం ఇందులోకి ఒక 2 రెమ్మన కరపక యాడ్ చేసుకుందామండి। కరపక అలాగే సన్నగ కట్ చేసి ఉంచిన ఒక 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం। చాలా టేస్టీగా అండ్ యమ్మీగా ఉంటుందండి। ఇక ఇందులోకి ఒక 1/2 కప్ పెరుగు కూడా యాడ్ చేస్తున్నామండి। పుల్లపుల్లగా టేస్టీగా ఉంటుంది। మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా లంచ్ లోకి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇక స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం। కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే ఎంత టేస్టీ బీరకాయ రైస్ రెడీ। ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్।